ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పన్నీర్ టిక్కా. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. అందుకు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టాము అంటే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అన్నమాట. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గడ్డ పెరుగు, వాటర్ లేనిది, ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్త ఫుడ్ కలర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు, డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా అది, దాన్ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో మనం ఈ విధంగా కట్ చేసుకున్న క్యూబ్స్, కొంచెం పెద్ద సైజు క్యూబ్స్ని మనం కట్ చేసుకోవాలి. కంప్లీట్గా ఈ మసాలా అంతటిని కూడా మనం పట్టించాలి. మీరు చిన్న సైజు కావాలి అనుకుంటే చిన్న సైజు పన్నీర్ క్యూబ్స్ తీసుకోవచ్చు, పెద్దది కావాలి అనుకున్న వాళ్ళు పెద్దది. అదేవిధంగా ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేసి కంప్లీట్గా ఈ మసాలాలన్నింటినీ పట్టిద్దాం. ఈ విధంగా అన్నింటినీ కోట్ చేసుకొని ముందుగా ఈ విధంగా ఒక ఆనియన్ని పెట్టుకోవాలి. మనం 1/1 ఇలా పన్నీర్ని పెట్టుకొని మరలా ఆనియన్, తర్వాత క్యాప్సికమ్, మరలా పన్నీర్, అదేవిధంగా క్యాప్సికమ్. ఇలా మనకి ఎన్ని కావాలి అనుకుంటున్నామో లేయర్స్, అంటే పన్నీర్ లేయర్స్ అన్నీ మనం ఇలా పన్నీర్ పెట్టుకొని ఆల్టర్నేట్, ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్, మరలా ఆనియన్ మరలా క్యాప్సికమ్ అన్నట్టుగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ గ్రీన్ ఎల్లో ఈ క్యాప్సికమ్లు ఉన్నా కూడా మనం చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిని ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. బాకీ కంప్లీట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, మసాలా అంతా చాలా పర్ఫెక్ట్గా పట్టింది. ఇప్పుడు దీనిని ఒక్కొక్కటిగా దీన్ని తవా పైన ప్లేస్ చేసుకుందాం. ఓవెన్లో కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ మంది దగ్గర ఓవెన్ అవైలబిలిటీగా ఉండదు కదా, అందుకు తవా మీద అయితే ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది కదా అని చెప్పి నేను తవా పైన చూపిస్తున్నాను. లైట్గా ఆయిల్ని అప్లై చేయాలి. ఈ విధంగా అన్ని వైపులా మనం కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఈ విధంగా అన్నింటినీ కాల్చుకున్నాం కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇంకో ట్రిప్ అనేది మనం మరలా పెట్టుకుందాం. ఈ విధంగా మరలా తవా పైన ప్లేస్ చేసుకుందాం. అన్నీ మన పన్నీర్ టిక్కాలు రెడీ అయ్యాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.